చంద్రబాబు పై ఐవైఆర్ సెటైరిక్ దాడి చూశారా? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు పరిపాలన వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు జరిగిన ఐవైఆర్ చంద్రబాబును నిజంగానే తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ సర్కారుకు అన్ని తానై వ్యవహరించిన ఐవైఆర్ పరిపాలన యంత్రాంగం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు తన వంతు కృషి చేశారనే చెప్పాలి. అసలు ఐవైఆర్ కృషి కారణంగానే అధికారులు ఇతర సిబ్బంది అమరావతి వైపు అడుగులు వేశారంటూ సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబే కితాబిచ్చిన వైనం మనం మర్చిపోలేం. ఆ కారణంగానే సీఎస్గా పదవి విరమణ పొందిన వెంటనే ఐవైఆర్ను రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. అయితే చంద్రబాబు పాలనపై ఏదో ఓ చిన్న కామెంట్ చేశారని, అది కూడా సోషల్ మీడియా వేదికగా చేశారన్న కారణంగా చంద్రబాబు సర్కార్ ఐవైఆర్ను అవమానకర రీతిలో బయటకు పంపించేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ఐవైఆర్ చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న పరిపాలన తీరుపై తనదైన రీతిలో విరుచుకుపడడం ప్రారంభించేశారు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన ఐవైఆర్ చంద్రబాబు సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నింటినో సంధించేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై దాడి మొదలెట్టిన ఐవైఆర్ తనదైన శైలి సెటైరిక్ దాడిని షురూ చేశారనే చెప్పాలి. ఇటీవలే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఐవైఆర్ సంధించిన ట్వీట్లు ఇప్పుడు పెద్ద కలకలంగానే మారిపోయాయని చెప్పాలి. అసలు గడిచిన ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కడం వెనుక కాపులతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారని ఐవైఆర్ పేర్కొన్నారు. తనను అధికారంలోకి తెచ్చే విషయంలో కీలకంగా వ్యవహరించిన ఈ రెండు సామాజిక వర్గాలను చంద్రబాబు సర్కార్ బాగా చూసుకుంటోందని ఆయన తనదైన వ్యంగ్యాన్ని రంగరించి ట్వీట్లకు ఫుల్ కలరింగ్ ఇచ్చేశారు. తాను సీఎం కావడానికి సహకరించిన కాపులు బ్రాహ్మణులను చంద్రబాబు సర్కార్ చాలా బాగా చూసుకుంటోందని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్కు ఏకంగా 6 నెలల పాటు ఎండీ లేకుండానే కొనసాగించిన, 6 నెలల తర్వాత పద్మను ఎండీగా నియమించిన సర్కార్ వినువెంటనే ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసి అదే శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పిందని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం చాలనని ఐవైఆర్ ఎద్దేవా చేశారు. ఇక కాపుల విషయాన్ని కూడా ప్రస్తావించిన ఐవైఆర్ 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగేవి కనుక కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చంద్రబాబు సర్కార్ ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారికి అప్పగించి కాపుల సంక్షేమంపై తనకెంత శ్రద్ధ ఉందో ఇట్టే చెప్పేసిందని సెటైర్లు సంధించారు. 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ ఎండీ పదవికి చంద్రబాబుకు కనీసం ఒక్కరంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా దొరకలేదని కూడా ఐవైఆర్ తనదైన మార్క్ పంచ్ డైలాగులు సంధించారు. మొత్తానికి వ్యంగ్యంతో కూడిన ట్వీట్లతో ఐవైఆర్ చంద్రబాబు పాలనను కడిగిపాడేశారన్న వాదన వినిపిస్తోంది.